నారాయణపేట జిల్లాలో కళ్యాణ్ లక్ష్మి శాంతి ముబారక్ పథకం లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. పేదలు వారి కుటుంబాల్లో పెళ్లిలు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి శాంతి ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116 రూపాయలు ఇస్తున్నారని, గతంలో ఏ ప్రభుత్వం ఇలా ఇవ్వలేదని, ఇప్పుడు తమ టీఆర్ఎస్ సర్కారే ఇస్తోందన్నారు. లక్ష్మీ మేక అంగడి అక్కడిపల్లి బండగుండ బండగుండ తింటమ్మల బసమ్మ ఇద్దరికి వచ్చినాయి. కొల్లంపల్లిలో దాదాపు 13 మంది పెళ్లి చేసుకుంటే, 7 మంది పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అందరికి కూడా ఇవ్వాల 7 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జాతి లేదు. ప్రతి ఒక్కరికి కూడా 18 ఏళ్ళు నిండితే చాలు మన ప్రభుత్వము ఇవాళ వాళ్ళకు 1,00,116 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ఇవాళ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరికీ మళ్ళొకసారి నా హృదయపూర్వక అభినందిస్తూ అభినందనలు తెలుపుతూ, ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు నిరంతరంగా వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా ఈ పని కూడా వాళ్ళ సొంత పని అనేది ఇది పుణ్యమైన పని అని చెప్పి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నా ఈ కళ్యాణ లక్ష్మి రకాల ఫస్ట్ లా వాళ్ళందరికి కూడా తీసుకొచ్చి వాళ్ళు తయారు చేసి చెక్కులు తయారు చేసి ఇస్తున్నారు. వాళ్ళని కూడా మీ అందరి తరఫున వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఎమ్మెల్యే చేతి ద్వారా ఇలా చెప్పులు ఇప్పించి మాకు కూడా కొంచెం పుణ్యం కట్టినందుకు ఆయనకు మళ్ళొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా.